అమావాస్య ఈ తిథి అంటేనే మనకి ఒక ప్రత్యేకత గుర్తు వస్తూ ఉంటుంది. ఇక పితృతర్పణాలు చేసేవాళ్ళు అమావాస్యని ఎన్నుకుంటుంటారు. ఇక అమావాస్య రోజు చేసే కార్యక్రమాలు విధివిధిగా ఉంటాయి. ఇక విషయానికి వస్తే మే 4వ తారీఖున ఈసారి అమావాస్య శనివారంతో కూడుకుని వచ్చింది. అయితే శనివారంతో కూడుకుని వచ్చిన అమావాస్యకి కొన్ని శక్తులు ఉంటాయి అని మన పండితులు పెద్దలు చెప్తుంటారు. మరి ఆ రోజున మనం ఏం చేయాలి అంటే మనం ముఖ్యంగా చేయవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ రోజున దిష్టి దోషాలు లేకపోతే మనలో ఉన్న చెడు, అంటే ఏదైనా మంచి జరగబోతోంది అని కనుక మనం కనుక ఊహించినట్టయితే వెంటనే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అది జరగదు, అది మన వల్ల కాదు, లేకపోతే అది నా దురదృష్టం, అవ్వదు, ఇలాగ రకరకాల మాటలు మన మనసులో వస్తుంటాయి. ఇవన్నీ కూడా నెగిటివిటీ, అంటే పాజిటివ్గా ఆలోచించండి అంటారు కదా, అలాగే నెగిటివ్గా ఎక్కువగా వీళ్ళు ఆలోచిస్తుంటారు అన్నమాట. అందుకనే ఈ శనివారం పూట మే 4వ తారీఖున మనం చేయవలసింది ఏంటంటే శనివారం పూట ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు ఎవరైనా సరే తలంటి స్నానం చేస్తే శుభప్రదం. అయితే అలాంటప్పుడు ఆ తలంటి స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా రాళ్ల ఉప్పును వేయండి. తద్వారా మనలో ఉన్న చెడు అంతా కూడా ఆ నీళ్ళలాగే బయటకు వెళ్ళిపోతుంది. ఉప్పు మనిషిలోని చెడుని తీసేస్తుంది అంటారు. అందుకనే ఈ ఉప్పు కలుపుకుని అమావాస్య రోజున తలంటి స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది.